కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా నెల్లూరు నగరంలోని మూలపేటలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆకాశ దీపాన్ని వెలిగించారు. Sadhguru Dhyana 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 Sadh
సురేష్ కార్తీక మాసారంభం రోజున మూల శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర దేవాలయం నందు శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థాన స్థానేశ్వర దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాస ఆరంభ సందర్భంగా ఈరోజు మినిస్టర్ గారు రావడం భక్తులందరూ రావడం నెల రోజులు వచ్చే నెల 14 దాకా ఈ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతాయని ప్రతి కార్యక్రమం మా శాయశక్తుల మా ధర్మకర్తల మండలి చైర్మన్గా అన్ని విధాల మంచిగా ఈ కార్యక్రమం చేసి ఈ దేవస్థానంలోని వచ్చే భక్తులకు అందరికీ ఆ శివుని అమ్మవారి విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం ఏకోజామున 4:30 మొదలై 6 గంటల లోపల శివుడికి ఆరాధనలన్నీ అన్నీ పూర్తయిపోతాయి. ఆ తర్వాత భక్తుల దర్శనాలు ఇవన్నీ కార్యక్రమం జరుగుతూ వచ్చే నెల 14 వరకు రోజు సాయంకాలం కార్యక్రమం ఉదయాన్నే ప్రారంభమై రాత్రి ప్రతిరోజు కార్యక్రమంతో పూర్తవుతుంది. ఆ విధంగా ఈరోజు మినిస్టర్ గారు వచ్చి అన్ని విధాల ఇక్కడ ఈరోజు దీప తులసిస్తంభ దీపాలన్నీ చేసి పోవడం జరిగింది. రేపుగా చెప్పండి అంతే. ఇదైతే రంగనాథస్వామి దేవస్థానం సంవత్సరం కూడా రోజుల పాటు దీన్ని అంచనంచలేదైతే ఆల్తూరు గిరీష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అంచనంచలు ఎదుగుతూ సంవత్సరం కదా 1000 మంది పైగా ఈ శివమాల ధరించి 30 రోజుల పాటు దీక్షతో ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని ఈ శివమాల కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అనే ముందుండి శివమాల ధరించి అందరినీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంకా కూడా పెంచుకుంటూ ఎక్కువ మందిని కూడా భక్తుల్ని దీంట్లోకి తీసుకువస్తూ ఇది చేస్తున్న ఆల్తూరు గిరీష్ అన్న గారికి అన్ని మంచి మనస్ఫూర్తి కుటుంబానికి మంచిగా ఆ శివుని కోరుకుంటూ రేపు నుంచి దర్చిపోయే శివమాల అలాగే 4 రోజుల పాటు ఏదైతే ఉన్న భక్తులందరికీ కూడా ఆ శివుని ఆశీర్వండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ అంతే ఉన్నాం.